చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు దృశ్యముల ద్వారా, పాటల ద్వారా, మీలువైన మాటల ద్వారా మీ కుమారుని నిలబెట్టి ఈ ప్రాంతంలో ఉన్న వారిని మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు మీరు వినిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. తండ్రి, మిగిలిన కొద్ది నిమిషాలు మీలువైన మాటలు మేము ధ్యానించడానికి ప్రయత్నం, మీరే మా మధ్య ఉండి మాట్లాడతారని ఎదురు చూస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రధాన సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తు నామ శుభాభివందనములు. త్వర త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. ఈ క్రీస్తు విజ్ఞాన సభలు ఈ మొదటి రోజు యేసుక్రీస్తు వారిని అసలు మనం ఎందుకు నమ్ముకోవాలి, ఆయనకి మనకి ఉన్న సంబంధం ఏంటి, అసలు మనుషులకు ఆయన అంత అవసరమా, అత్యవసరమా అన్న ప్రశ్నల పరంపరతో ఈరోజు మనం ధ్యానించగలిగితే కొన్ని లోతైన సంగతులు మనకు అర్థమవుతాయి. మొదటిగా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. హాలీవుడ్లో ఒక నటుడు ఉండేవాడు, ఉన్నాడు కూడా, మంచి హ్యాండ్సమ్ హీరో, చూడడానికి చాలా బాగుంటాడు. గుర్రపు సవారీ చేయడం కానీ, రిస్క్ చేసి కొన్ని సీన్స్ క్రియేట్ చేయడం కానీ పెట్టింది పేరు. అలా తన జీవితం ఆ రంగుల ప్రపంచంలో హాలీవుడ్ కొనసాగుతూ వెళుతున్నప్పుడు తన జీవితంలో ఆ సినీ రంగంలో తను ఊహించని పరిణామం ఎదురైంది. తన హీరోయిజం అనేది తగ్గుముఖం పట్టింది, వయసు మీద పడుతుంది. అలాంటి టైంలో కొన్ని సినిమాలు కూడా ఆయనే డైరెక్టర్గా వ్యవహరించాడు, కొన్ని సినిమాలు భయంకరంగా ఫెయిల్యూర్ అయిపోయాయి. అలా ఫెయిల్యూర్ అయిన తర్వాత జీవితంలో కొన్ని ఒడుదుడుకులు, ఒత్తిడి పెరిగిపోయింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న సంఘటన ఇది జరిగింది. ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాడు, కావలసినవన్నీ తిన్నాడు. ముందే ఒక డిసైడ్మెంట్ అయ్యాడు, ఏమనంటే 24 గంటల్లో నేను ఎలా అయినా సరే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి అని 24 గంటలు టైం పెట్టుకున్నాడు, టైం సెట్ చేశాడు, టైం పాస్ చేస్తున్నాడు. 24వ గంట చివరికి, ఆ చివరి సెకండ్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో 24 దాటి, వెంటనే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నాడు. సినిమా కల్చర్ కదా, ఆ మాత్రం అట్మాస్ఫియర్ వాళ్ళకు ఉంటుంది. చనిపోవడంలో కూడా మళ్ళీ కొన్ని టైం టేబుల్ ఉంటాయన్నమాట వాళ్ళకి. అలా గీసుకున్నాడు, హోటల్ రూమ్లో కూర్చున్నాడు, నచ్చినవన్నీ తిన్నాడు, నచ్చినవి చూశాడు, డిసైడ్ అయిపోయాడు. ఇక 2-3 గంటల దగ్గరగా ఉంది 12 అవ్వడానికి, టైం పాస్ అవట్లా. వెంటనే అటు ఇటు చూసిన తర్వాత అక్కడ డెస్క్ ఉంటే ఓపెన్ చేశాడు, అందులో ఏమన్నా ఉంటాయా అని. అలా ఓపెన్ చేసినప్పుడు అందులో ఒక గ్రీన్ కలర్తో ఒక చిన్న పుస్తకం కనిపించింది. దాని పేరు న్యూ టెస్టమెంట్ అంటారు, క్రొత్త నిబంధన. ఏంటిది విడ్డూరంగా ఉంది ఈ పుస్తకం, టైం ఉంది కదా ఒకసారి చదువుదాంలే అనుకున్నాడు. చదువుతున్నాడు, అలా చదువుతున్నప్పుడు ఒక కీలకమైన అంశం ఆయన ఆకర్షిస్తుంది. 24 గంటల్లో చనిపోదాం అనుకున్న ఆయన దృష్టి ఒక 24 గంటల మీదకి మళ్ళింది బైబిల్లో. 24 గంటల్లో ఈ లోకానికి దూరం అయిపోవాలనుకున్న ఈ మనుష్యునికి బైబిల్లో ఒక మనుష్యుడు పడిన 24 గంటల వేదన వైపుకు తన కనుదృష్టి మళ్ళింది. అంతే, తెలియకుండానే లీలమవుతున్నాడు, చదువుతున్నాడు.
ఆయన్ని బాగా ఆకర్షించిన గాస్పల్ ఒకటి ఉంది అందులో, దాని పేరు యోహాను సువార్త. ఎందుకంటే అన్ని సువార్తల శైలి వేరు, యోహాను సువార్త శైలి వేరు. ఎందుకంటే తత్వజ్ఞానం ఎరిగిన వాడు ఎవడికైనా ఫిలాసఫీ, మనిషి తత్వజ్ఞానంతో తన ఆలోచన సరళితో ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందన్న కుతూహలపు భావజాలం ఉన్న ఎవరికైనా ద బెస్ట్ బుక్, బెస్ట్ గాస్పల్ యోహాను సువార్త. ఆ యోహాను సువార్త వైపు కేంద్రీకరించాడు, చదువుతున్నాడు. చదువుతూ చదువుతూ ఉండగానే ఆ బైబిల్లో ఒక మనుష్యుడు అనుభవిస్తున్న ఆ 24 గంటల శ్రమ మీదకి తన దృష్టి వెళ్ళిపోయింది. మీరు కూడా ఈరోజు ఆ 24 గంటలు ఏంటో చూడాలి. ఆ 24 గంటల మీదకి ఎప్పుడైతే దృష్టి మళ్ళిందో చాలా తీక్షణంగా కన్నీరు పర్యంతం అవుతూ ఇంత రోదన భూమి మీద ఎప్పుడు అనుభవించడు, ఎలాంటి పరిస్థితి ఇంతగా సేదరింపబడుతూ ఏ మనుషుడు ఇంత దీనముగా చనిపోడు, ఇంత దారుణంగా చనిపోయాడా. అప్పుడప్పుడు విన్నాను ఈయన గూర్చి, కానీ ఎప్పుడు నేను పరిశీలించలేదు. ఆయన పేరేదో కాదు, యేసుక్రీస్తు. ఆ చదువుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? మెల్ గిబ్సన్. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ ఉంటుంది, ఆ సినిమా తీసింది ఆయనే. ఆ సినిమా ఎంత ప్రభావం చేసిందంటే అరబ్ దేశాల్లో సినిమా వేస్తే సినిమా చూసి బాప్తీసాలు తీసేసుకున్నారు. అది ఆ సినిమాకున్న పవర్. సినిమా అంత గ్రావిటీ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ డైరెక్టర్ అంతగా ఇన్వాల్వ్ అయిపోయాడు ఆ 24 గంటలతో. ఇజ్రాయెల్ దేశంలో సినిమా ప్రదర్శన చేసి ఆస్కార్ అవార్డులు కలుసుకుంటున్నప్పుడు ఇజ్రాయెల్ యూదులు ఏమన్నారు తెలుసా? ఆ సినిమా మీద కేసు వేస్తామన్నారు. ఎందుకు? చెప్పడానికి సిగ్గు లేకుండా అన్న మాట ఏంటంటే, మేమంత దారుణంగా చంపలేదు యేసుని అని. చంపారు కదా, మరలా ఏమని చెబుతున్నారు? అంత దారుణంగా మేము ఆయన్ని చంపలేదని. అంటే ఆ సినిమా అంతగా పండిపోవడానికి కారణం ఏంటంటే తన గుండెల్లో అంతగా మండిపోయాడు. ఆయన పేరు మెల్ గిబ్సన్. అంతే, చదువుతున్నాడు చదువుతున్నాడు, టైం చూసుకున్నాడు, 12 ఎప్పుడో దాటేసింది. అర్థమైంది, ఇప్పుడు చనిపోవలసింది నేను కాదు, నా కోసం ప్రపంచం కోసం చనిపోయిన ఆ యేసును గుచ్చి లోకానికి ఒక్కసారైనా నా జీవితంలో దృశ్య రూపంలో ఈ ప్రపంచానికి పరిచయం చేసి అప్పుడు నేను చనిపోవాలని డిసైడ్ అయిపోయాడు. చనిపోవాలనుకున్న వాడిని బ్రతికించింది సువార్త. చనిపోవాలనుకున్న ఆ డైరెక్టర్ని, ఆ హీరోని బ్రతికి నిలబెట్టి అనేక మంది మనసులను కదిపే చిత్రీకరణ జరిగించాడు. ఏముంది ఆ 24 గంటల్లో? అసలు బుక్ చదివిన వాడికే ఇలా ఉంటే, క్రొత్త నిబంధన పుస్తకాన్ని చదివిన వాడికే ఇలా ఉంటే, మరి లైవ్లో ఉన్న వారికి ఆ రోజు ఎలా ఉండుండాలి? నవ్వే మీకు అర్థం కావాలి. సువార్తను చదివిన ఇతడే ఇంత గిజాయింపబడి కదిలిపోయి కన్నీరు పరవంతమైపోయి చివరికి తన భావాన్ని ఒక దృశ్యంగా చిత్రీకరించాడే. ఆ చిత్రీకరణలో కూడా ఎంతోమంది యాక్టర్స్ మారిపోయారు. అందులో యేసుక్రీస్తుగా యాసను ధరించాడే యాక్టర్. ఆయన జీవన శైలి ఏంటో తెలుసా? ఆయనకు ముందు కొన్ని సినిమాలు ఉంటాయి, జేమ్స్ బాండ్ మూవీస్, అప్పుడు నేను మార్క ముందు చూసేవాడిని అవి. ఆ మూవీస్లో ఇలాన్గా యాక్ట్ చేస్తుంటాడు అతను కొన్ని యాక్షన్స్ మూవీస్లో. ఆయనకి సిగరెట్లు అలవాటు ఉన్నాయి, వ్యభిచారం అలవాటు ఉంది, ఎన్నో అలవాట్లు ఉన్నాయి. కానీ ఒకరోజు అదే దేహాన్ని ఒక్కసారి యేసుక్రీస్తు దేహంగా మలిచిన తర్వాత అద్దంలో చూసుకున్న ఆయన తనను తానే ఆశ్చర్యపోయాడు. సీన్ జరుగుతున్నప్పుడు అనుకోకుండా నిజంగానే కొరడాలు తగిలాయి. అనుకోకుండా తగిలితేనే చలి జ్వరం వచ్చింది 3 రోజులు ఆ యాక్టర్కి. నిజంగా బాధను అనుభవించిన ఆయన ఏమైపోయి ఉంటాడు అని. అంతే,
మెల్లమెల్లగా అర్థం చేసుకున్నాడు. సిగరెట్ కాలుస్తున్నాడు ఒకసారి యాసం వేసుకుని, అప్పుడే అనుకున్నాడు ఇంత పవిత్రమైన ఈ సీన్లోకి నేను వచ్చి ఎలా ఉండడం కరెక్ట్ కాదనుకున్నాడు. ఆ స్టోరీ ఎంత ఇన్వాల్వ్ అయ్యా మూవీ జరుగుతున్నప్పుడు, యాక్టర్స్ మారిపోయారు, అప్పటికే మారిపోయిన డైరెక్టర్ ఆస్ట్రేలియా ఆ రెస్టారెంట్లో చనిపోదాం అనుకున్నాడు మెల్ గిబ్సన్, అతడు మారిపోయాడు. చదివిన వారు సినిమాను చిత్రీకరిస్తున్న వారే మారిపోతే, ఆ రోజు ఇదే చేతులతో ఇవే కళ్ళుతో ఆయనను సిలువేసి చూశారు, మరి వారిలో ఎవడైనా మారాడా? ఇది మన దర్యాప్తు. ఇప్పుడు అందులో ఎవరైనా మారారా? ఒకవేళ మారితే వారి స్టేట్మెంట్ ఏంటి? అసలు చదివిన వాక్యపట్నం గుర్తుపెట్టుకోండి. మీరు నాలుగు సువార్తల్ని కదపండి, సారం వచ్చేది ఒకే ఒక్కటి. అందులో సిలువ మీద ఏడు మాటలు అని క్రైస్తవ్యం చిత్రీకరించుకుంది. సిలువలో ఆయన పలికిన ఏడు మాటలు అని క్రైస్తవ్యం ప్రతి సంవత్సరం నెవరం వేసుకుంటుంది. సిలువ మీద ఏడు మాటలు అని ప్రతి ఏడాది కన్నీరు గారుస్తుంది క్రైస్తవ్యం. ఆ ఏడు మాటల్లో ఒక మాట ఈరోజు మీకు అర్థమైతే మనం కూడా ఏడుస్తాం. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం నుండి, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఏలీ ఏలీ లామా సబక్తానా అని బిగ్గరగా కేక వేసి ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. బాగా గమనించండి. సిలువ మీద ఏడు మాటల్లో మొదటి మాట ఈ మాటే. ఈ మొదటి మాట ఏంటో మనకు అర్థమైతే మనం ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకోవాలో మనకు అర్థం అవుతుంది. మెల్ గిబ్సన్ లాంటి వాడు మారిపోవడమే కాదు, ఆ రోజు రోమా పోలీసులు మారిపోయారు. పోలీస్ అనగానే కామన్ పోలీస్ అనుకోకండి, రోమా పోలీసులు అంటే మహావీరులు శూరులు. వాళ్ళకి పెట్టబడిన పేరేంటంటే గుర్రాలు లాంటి వాళ్ళు అంటారు. వాళ్ళు గుర్రానికి ఎలాంటి వేగమో, గుర్రంతో భయంకరమైన కొన్ని గుర్రాలు ఉంటాయి, అప్పుడప్పుడు వీడియోస్ వస్తుంటాయి చూడండి, అలా ఏదో తినిపిద్దామని గుర్రం దగ్గరికి వెళ్ళింది, అలా మెడపెట్టుకుని కోడి పిల్లని ఇస్తున్నట్టు ఇసిరి పడేసింది. మన ఇండియాలో ఉన్న గుర్రాలు కాదు అవి, ఫారెన్. మన ఇండియాలో గుర్రాలు గాడిదలు ఒకలాగా ఉంటాయి, ఆ గుర్రాల కోసం కాదు చెప్తుంటా. ఫారెన్లో మరీ ముఖ్యంగా మిడిల్ ఆసియాలో అలాంటి గుర్రాలతో పోల్చారంటే వీళ్ళ ఎత్తు, వీళ్ళ భుజబలం, వీళ్ళ పౌరుషం, వీళ్ళు చూసే విధానం, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కఠినమైనవి. అలాంటి కఠినమైన పోలీసులకు ఆఫీసర్స్ ఉంటారు. ఆ ఆఫీసర్స్కు ఉన్న పేరు శతాధిపతి అని. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి అని. శతం వేరు, దశ వేరు. దశ అన్న పదం 10 అయితే శతము అనేది 100. 100 మంది మీద అధికారం అంటే మీకు అర్థమైపోవాలి, 100 మంది ఒక పోలీసే రోమా పోలీస్ అంటే వెరీ పవర్ఫుల్ మ్యాన్. అలాంటిది 100 మంది మీద అధికారం అంటే వీడెంత పవర్ఫుల్గా ఉంటాడు. మనకు తెలుగు డైలాగులు బాగా గుర్తుంటాయి కదూ, కనిపించని అది ఏదో ఉంటుంది, అది మీకు తెలుసు. జీకే విట్టు అక్కడ సింహం అంటారు అక్కడ, మరి ఆ కనిపించినోడు కూడా రోమ పోలీసే అంటారు అక్కడ. మనకి సింహాలు గుర్రాలతో పోల్చుకుంటాం, అక్కడది కాదు. మరి చాలా కఠినంగా ఉంటారు, అలాంటి కఠినులు మారిపోయారు అది ఇప్పుడు మన దారి చెప్తాం. అక్కడ విషయం ఏంటంటే చదివిన మెల్ గిబ్సన్ మారిపోయాడు, యాక్ట్ చేసిన ఆ యాక్టర్ మారిపోయాడు, లార్డ్ జీసస్ క్రైస్ట్గా యాసం ధరించాడు కదా ఆయన మారిపోయాడు. వీళ్ళే ఈరోజు చదివా మనం ఎవరైనా చూసాం యేసుక్రీస్తుని? చూడాలా చెబితే విన్నాం,
విని చదివిన మనమే ఇంత ప్రభావానికి లోనవుతే మరి సీన్లో రింగ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియాలి. అది చెప్పడానికి ఈరోజు ప్రయత్నం. అక్కడ కేక వినబడుతుందట, గొల్గతా అనే కొండ. ఆ కొండను చూస్తేనే సగం గుండె ఆగిపోతుంది. ఆ కొండ పేరు ఏంటో తెలుసా? గొల్గతా అంటే కపాల స్థలం అని. మరొక సువార్తికుడు అంటాడు పుర్రే అని. ఆ కొండను చూస్తేనే రాక్తుర్లు పిల్లలు అన్నం తినకపోతే కొండ వైపు జీవితం తినిపించవచ్చన్నమాట. అలా ఉంటుంది ఆ కొండ. అలాంటి కొండను చూస్తేనే అది గవిని వెలుపులు ఉంటుంది. మొరియా పర్వతాలలో ఒక చిన్న కొండ ఇది. ఆ పర్వత కనుమలు అంటే మనకి ఎలాగా నీలగిరి పర్వతాలు ఉన్నాయో, తూర్పు కనుమలు ఉన్నాయో, అలాగే మొరియా కనుమలు, మొరియా పర్వతాల కనుమలు ఉంటే ఆ కనుమలలో ఒక పర్వతం గొల్గతా. దానికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే అది మనిషి పుర్రే చనిపోయిన తర్వాత ఈ కపాలం ఎండిపోద్ది. చూసారా మాంసం అంత ఎప్పటి వరకు మనం పేరన్ హ్యాండ్సమ్లో పేరన్ లవ్లీలు అవన్నీ రాస్తాం కదా, అది వెళ్ళిపోయిన తర్వాత అసలు లవ్లీ బయటకు వస్తుంది. దాని పేరు పుర్రే. అది బయటకు వస్తే చూడడానికి ఎంత హఠాత్తుగా మనం భయపడతామో మీరు చూడండి. పిల్లలు సైన్స్ ల్యాబ్స్కి వెళ్తుంటారు కదా, ల్యాబ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వెళ్ళి అలవాటు అయిపోద్ది. సడన్గా కొత్తగా వెళ్ళండి చూడండి, అక్కడ పుర్రులు ఉంటాయి, ఇటు ఇలా ఉంటామా మనం అనిపిస్తుంది. అది ఒరిజినల్ కట్అవుట్ మనది. అలాంటి ఆకారంలో ఉంటుంది అది. దూరం నుండి చూస్తుంటే అచ్చు పుర్రే, పుర్రిలానే కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళడానికి భయం. ఎందుకంటే ఎందరో ఖైదీలు ఎప్పుడు చస్తూనే చంపబడుతూనే ఉంటారు ఆ స్థలం. ఒక మాటలో చెప్పాలంటే దాని పేరు శ్మశాన వాటిక, శ్మశాన భూమి. ఒక మాటలో చెప్పాలంటే శవాలు దెబ్బ, అది దాని అర్థం. అక్కడికి ఎవరు వెళ్ళడానికి అంత ప్రయత్నం చేయరు. ఒకవేళ వెళుతున్నారంటే ఏదో ఘోరంలో నేరంలో ఎవడో ఇరుక్కున్నాడు చస్తున్నాడని దాని అర్థం. అలాంటి ప్లేస్లో ఆకాశానికి భూమికి మధ్యన నేరస్తుడు కాకుండానే నేరస్తుడయ్యాడు, నేరం చేయకుండానే నేరారోపణ జరిగింది. వేలాడుతూ అన్నాడు ఏలి ఏలి లామా సబక్తాని. ఆ భాష ఏ భాష అంటే ఇబ్రూ కాదు, ఆ భాష ఏ భాష అంటే గ్రీకు కాదు, ఆ లాంగ్వేజ్ ఏంటంటే అరామియా, అరబిక్ దాని లాంగ్వేజ్. అరామియా భాషలో యేసు కేక వేస్తున్నాడు. ఇబ్రూలైతే యూదులందరికీ అర్థమయ్యేది, గ్రీకులు అయితే అప్పటికే యూనివర్సల్ లాంగ్వేజ్ కనుక అందరికి అర్థమయ్యేది. ఇది సిరియన్ లాంగ్వేజ్, ఇది అన్యుల భాష. అరే అరబిక్ భాషలో మాట్లాడుతున్నాడు కనుక, అరామియా భాషలో మాట్లాడుతున్నాడు కనుక అది అందరికి అర్థం కాల. కానీ విషయం ఏంటంటే యూదులకు అర్థం కాకపోవచ్చు, బహుశా శిష్యులకు కూడా అర్థం కాకపోవచ్చు, కానీ అక్కడున్న ఉద్యోగస్తులకు మాత్రం ఖచ్చితంగా అర్థం అవుతాయి, అక్కడున్న శతాధిపతులకి ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఎందుకు? వాళ్ళ సార్వత్రికంగా ఆ ఏరియాలో విధి నిర్వహణ చేస్తుంటారు కనుక లాంగ్వేజెస్ మీద గ్రిప్ ఉంటుంది, పైగా శతాధిపతి. అలాంటి వ్యక్తికి అది అర్థమవుతుంది, మిగిలిన వాడికి ఎవరికి అర్థం అవ్వకట్నారు, కామెంట్ చేస్తున్నారు ఏమని, ఓహో ఏలి ఏలి అంటున్నావంటే నేను కాపాడడానికి ఏలి వస్తాడు అనుకుంటున్నావు అన్నాడు తెలంగాణలో. నేను కాపాడడానికి ఏలి వస్తాడు అనుకుంటున్నావా, నేను కాపాడడానికి ఏలి వస్తాడు అనుకుంటున్నావా, వస్తాడేమో చూస్తాం, ఏలిని చూస్తాం నిన్ను చూస్తామని అపహాసం చేస్తున్నారు. అర్థం కాక ఏలి వస్తాడు ఏలి వస్తాడు అనుకుంటున్నా. కానీ ఆ శబ్దం యొక్క తరంగాలు సైనికుల్ని తాకుతున్నాయి. ఈ విషయమంతా జరుగుతుంది. ఆ మాట బరువేంటో మనకు తెలియాలంటే చదువుకుంటే తెలియదండి, దాని వెనకకి పోయి ఇన్వాల్వ్ అవ్వాలి మనం. ఆ మాట ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్నాడో తెలుసా? ఆ మాట ఎలాంటి పరిస్థితుల్లో ఆయన వ్యక్తీకరిస్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తు జీవన శైలి గమనించండి, దాని పేరు సువార్త. చదవండి ఒకసారి, సరదాగా చదువుతారు ఎలా చదువుతారు ఒకసారి చదవండి బైబిల్ని.
అలా చదువుతున్నప్పుడు ఈ సువార్తను కదుపుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి జీవన శైలిని మీరు గమనిస్తే వందల వందల మొదలుకొన్ని వేల మంది ఆయన వెంబడించారు. వేల వేల మంది భోజనానికి ఆయన చుట్టూ 5,000 మంది కూర్చుండేవారు. అలా వేల మంది వెంబడిస్తున్నారు, సమస్తాన్ని వదిలి ఆయనకి క్లోజ్ సర్కిల్గా తిరుగుతున్నారు. వారి పేరు అపోస్తలులు. ఇలా అందరూ వెంబడిస్తున్నారు. ఇలా అందరూ వెంబడిస్తున్న వేల మందిలో ఆయన 24 గంటల్లో ఆయన పక్కన ఒక్కడు కూడా లేడు. అది మెల్ గిబ్సన్కి మతిపోయింది. ఆ డైరెక్టర్ ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటంటే వేల మంది ఉన్నారు, ఆయన చుట్టూ ఉన్నప్పుడు కొట్టిన కితాబ్ ఏంటో తెలుసా, ఆయన చుట్టూ ఉన్నప్పుడు కొట్టిన డైలాగ్స్ ఏంటో తెలుసా. ఒక ఆయన అన్నాడు ఇలా, బాగా పౌరుషం ఎక్కువ ఆయనకి, ఏమాత్రం తగ్గడు మళ్ళంటుడు, ఇదిగో మిస్టర్ లార్డ్ జీజస్, మిస్టర్ అన్నుండు అర్థం అవడం కట్టిన, మా ప్రభువా, మా యేసయ్య, నాట్ లాంగ్వేజ్లో నాటుగా, నీకు విషయం తెలియట్లా, నువ్వు చనిపోతానంటావేంటి, నీ కొరకు నేనైనా చస్తాను కానీ నిన్ను మాత్రం చావు నువ్వు ఏమనుకుంటున్నావో అన్నాడు. ఆయన పేరు పేతురు. నేనైనా చస్తాను కానీ నిన్ను చావనివ్వను అన్నవాడు నీవును ఆయనతో ఉంటివి కదా అంటే తనను తాను శపించేసుకుంటున్నాడట. శపించేసుకోవడమే కాదు, ఒట్టేసి చెబుతున్నా ఆయన అవడం నాకు తెలియదు అన్నాడట. అంతకుముందు భారీ డైలాగ్ ఏంటో తెలుసా, అన్ని వదిలిచ్చేసాడు కదా, అప్పుడన్న డైలాగ్ ఏంటో తెలుసా, ఇదిగో ప్రభువా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డ అన్నట్టు. ఆ మాటలు చిన్నగా అనిపించవు మనకి. ఆ తర్వాత మరికొంతమంది క్లోజ్ సర్కిల్ ఉన్నారు కదా ఆయనకి, క్లోజ్ ఫ్రెండ్స్ 12 మంది. అందులో మరికొంతమంది అన్నారు, శరసాలకైనా చావడానికైనా నీతో మేము సిద్ధం. ఒకరోజు తోమ అంటాడు ఏమన్నా తెలుసా, లాజర్ చనిపోయాడని న్యూస్ వస్తుంది, వాళ్ళ సిస్టర్స్ కౌరు పంపిస్తారు, మా బ్రదర్ చనిపోయారు సార్, ఒకసారి మా ఇంటికి రండి అని. ఈయన లేట్ చేస్తుంటారు, ఎవరు, యేసుక్రీస్తు వారు. లేట్ అవుతున్నప్పుడు విషయం ఏం జరుగుద్ది అంటే శవం కుళ్ళిపోతుంటుంది అక్కడ. తోమా మిగిలిన వారు అందరూ కంగారు పడతారు. అప్పటికే యేసు చెబుతాడు తోమా మిగిలిన శిష్యులకి, లాజరు చనిపోయాడని. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్రభు అంటే లాజరు ఇంటికి వెళ్తున్నాం అనగానే తోమా అంటాడు, నడండి మనం కూడా ఆయనతో పాటు చనిపోదాం అంటాడు. అబ్బో, ఇలా అన్నవారు, ఇలా అన్న యువకులు, గలలీయ యువకులు, నడి వయసుకు దిగువనున్న వారే అందరూ, 35 సంవత్సరాల లోపున్న వారే అందరూ, లెక్కల ప్రకారం, చరిత్ర అంచనా ప్రకారం ఎన్నో భారీ భారీ వ్యాఖ్యలు చేశారు, నీ కొరకు చస్తామయ్యా అని. ఒక పడుచువాడు ఏం చేశాడట, ఇలా పట్టుకునేసరికి రోమా సైనికులు వస్త్రాలన్నీ ఇప్పేసి దిగంబురుడై పారిపోయాడట. ఆయన పేరు మెన్షన్ చేయలేదు, పేరు ఆయన పేరు అంటారు బహుశా చరిత్రకారులు, యోహాను అయి ఉండొచ్చు అని. శిష్యులందరూ పారిపోయారు, వేల మంది కనబడలేదు, అందరూ పరారైపోయి ఆయన ఒంటరి చేశారు. ఆ ఒంటరి అయిపోయింది ఎక్కడ తెలుసా, చీకటి వనములో, గెత్సేమనే వనములో. ఈ వనములో ఎందుకు దొరికాడు ఆయన, ఎందుకంటే ఆ టైంకి ఆయన ప్రేయర్లో ఉంటాడు. ఆయన విచిత్రం ఏంటో చెప్పనా, ఆయన అక్కడే పట్టుకుంటారని ఆయనకి తెలుసు. ఇక్కడ నన్ను పట్టుకుంటారని తెలిసినప్పుడు షెడ్యూల్ మార్చి ప్లేస్ మార్చేసాడు ఏమైనా, లేదు. ఇదే లాస్ట్ ప్రార్థన అని కూడా ఆయనకి తెలుసు. ఆయనకి ఎంతో క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్లో ఒకడు ఎనిమీ ఉన్నాడు. వాడు ఎలా అమ్మేశారు, చాలా తక్కువ రేటుకి అమ్మేశారండి యేసుక్రీస్తు, చాలా తక్కువ రేటుకి 30 ఎన్నాళ్ళకి అమ్మేయడం అంతే. దాన్ని లెక్కలు కడితే ఇప్పుడు 1,000 రూపాయలు అంతే. 1,000 రూపాయలకి సృష్టికర్త అయిన ప్రభువుని ఏం చేశాడు, అమ్మేశాడు. 1,000 రూపాయలకు అమ్మేసి ఒకడు అమ్మేశాడు. ఆ అమ్మేసినోడు వచ్చి గుర్తు ఏమిటాడు తెలుసా, నేను ప్లేన్కి ఇస్తాను అనలా, మరి డైరెక్ట్ వెళ్ళి ముద్దు పెడతాను, ఆ ముద్దు పెట్టిన ఎవరికైతే ముద్దు పెడుతున్నానో వాడే ప్రభు అని మీరు గుర్తించుకోండి అన్నాడు.
సిగ్నల్ ఇచ్చాడు, అమ్మేశాడు. శిష్యులు మిగిలిన వారు పరారైపోయారు. ఎవడికి వాడే దూరం అయిపోయాడండి. అప్పటికే కొంచెం ఫైట్ చేయాలనుకున్నాడు పౌరుషం ఉన్న పేతురు. నిలవలేకపోయాడు. ఈయన అర్థం అవ్వట్లేదు ఎదురుగా. ఇలాంటి టైంలో కూడా మీరు ప్రేమ, జాలి, దయ, కరుణ, మనల్ని వచ్చి చంపేయడానికి క్రూరంగా తీసుకెళ్ళిపోతున్నారు. ఇటు రోమా సైనికులు, ఇటు పెద్దల సభకు సంబంధించిన ఈ మనుషులు గుదియలతో వచ్చి మనల్ని పట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు నువ్వేంటి ప్రభు సూత్తులు చెబుతున్నావు అన్నట్టుంది వ్యవహారం పేతురుది. సైలెంట్ పేతురు అన్నట్టు సైలెంట్ అయిపోయారు. ఈయనతో ఉంటే ఈయన పోవడమే కాదు, మరి మేము కూడా పోతామని నీ చావుడు చావన్నట్టుగా ఎవడికి వాడే గుట్టలకి మెట్టలకి ఆ క్రూరమైన అడవి తన్నెల మధ్యగా పారిపోయారు, వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత గమనించండి, జరుగుతున్న విశేష సందర్భం ఏంటంటే, పోతున్నప్పుడు ఒంటరిగా ఉన్న ఆయన్ని రోమా సైనికులు బలముగా పట్టుకున్నారు. అప్పుడు యేసు ఒక మాట అంటాడు, ఎంత బలముగా సెక్యూరిటీతో వచ్చారే, పరారైపోతాను అనుకుంటున్నారు నన్ను. నేను ఎదురుగా ఎన్నోసార్లు మీకు తారసపడ్డానే, ఎన్నోసార్లు మీకు ఎదురొచ్చాను, పారిపోయేవాడిని అయితే మీకెందుకు ఎదురొస్తాను, నడండి అన్నాడు. పట్టుకున్నారు, తీసుకొచ్చారు. మీకు అస్థిని అర్థం అవ్వాలి. తీసుకొచ్చిన తర్వాత భయంకరంగా క్రూర మృగాలు ఎలా వ్యవహరిస్తాయో అంత క్రూరంగా దారుణంగా కొరడాలతో కొట్టడం ప్రారంభించారు ఆయన్ని. ఆ కొరడ దెబ్బలకి మాంసం ఊడిపోయింది. అక్కడితో చాలక తలకి ముండ్ల కిరీటం పెట్టేశారు. ముండ్ల కిరీటం పెట్టబడిన తర్వాత ఎలా తీసుకెళ్లారని వాడికి బైబిల్ ఉంటుంది తెలుసా, ఊరేగిస్తూ అంటాడు. ఏంటట ఊరేగింపు? రీసెంట్గా వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది నార్త్ ఇండియాలో, బాబు తల నరికేసి ఊరేగిస్తున్నారు చూసారా. ఒక అబ్బాయి చిన్న బాబుది, ఇంకా వయసు ఉంటుంది, ఆ జేమ్స్ వాళ్ళ వయసు ఉంటుంది, అంతున్న వయసు, ఆ వయసులో ఉన్న అబ్బాయిది తల తీసేసి ప్లేట్లో పెట్టి నలుగురు అటు ఇటు మోస్తూ ఊరేగిస్తున్నారు. ఇది మన ఇండియా. ఎందుకంటే దైవర్పితం చేశారట. ఇక్కడ తల అయినా నరికారు. యూదులు ఏం చేశారు తెలుసా, కొంచెం కొంచెంగా చంపుతూ తీసుకెళ్తున్నారు. కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, వస్త్రాలు మార్చేశారు. అప్పటికే దేహమంతా చెదిగిపోయింది. యెషయా అంటాడు, నాగలు పెట్టి నా ఈపుని దున్నిరి అంటాడు. అది ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో ఇన్వాల్వ్ అయి తీసాడు. అది ఎలా నాగలు పెట్టి భూమిని దున్నేస్తే ఎలా లేచిపోద్దో పొలం, ఆయన ఈపును కూడా అలా దున్నేశారట. కొరడాలు కొట్టి, కొరడ దెబ్బలు అంటే మీకు సరదాగా అప్పుడప్పుడు మార్కెట్లో రెండు నిమ్మకాయలు అటు ఇటు తగిలించుకొచ్చి అలా ఇలా కొట్టుకుంటారు ఆడనుకుంటున్నారా, ఆ కొరడ దెబ్బలు కదా, అవి తగలవు, అవి అవంత తగలవు, అవి సౌండ్ వస్తాయి. కానీ రోమ కొరడాలు ఎలా ఉంటాయి తెలుసా, ఎండిపోయిన ఎముకలు ఉంటాయి చూసారా, జంతువుల ఎముకలు. ఆ ఎముకలను ఇలా కొరడాన్ని చీరి నాలుగైదు భాగాల జడల జడల కిందేసి ఆ జడల చివరన ఈ ఎముకలను గుచ్చి కుక్కలల్లా గుచ్చి వాటిని కొరడాల్లా తయారు చేసి అవి విచ్చి కొడతారన్నమాట. అప్పుడు కొట్టేసరికి దేహానికి ఒక్కసారికి ఇలా పట్టుకుంటే పట్టుకుని లాగే సమయానికి మాంసం కూడా బయటకు వచ్చేస్తుంది. అవి కొరడా దెబ్బలు అంటే రోమ కొరడా దెబ్బలు. అలాంటివి పదులు దెబ్బలు కొట్టారు ఆయన్ని. ఇక చాలదన్నట్టు ఊరేగిస్తున్నారట. ఊరేగిస్తున్నారంటే ఏదో మందసం మీద కూర్చోబెట్టారనుకోకండి, ఆయన మీదకి బరువైన మ్రానును ఎత్తిరి, బరువైన దుంగలను, ఒక నిలువు దుంగను, ఒక అడ్డు దుంగను జాయింట్ చేస్తే అది సిలువ ఆకారం అయితే ఆ సిలువను ఆయన భుజాల మీదకి ఎక్కిస్తారు. మీరు చదువుకోండి, సువార్త చదువుకోండి, కురేనీయుడైన సీమోను దాన్ని మోయలేకపోతాడు. అప్పటికే ఆరోగ్యంతో ఉన్నాడు, అప్పటికే బాగున్నవాడు వచ్చి అది మొయ్యమంటే మొయ్యడానికి చాలా కష్టపడ్డాడు. మరి ఈయన అప్పటికే రెండు రాత్రంతా నిద్రలేదు ఆయనకి, రాత్రి దొరికాడు కదా ఆయన. ఇప్పుడు మన దర్యాప్తంతా ఎన్ని విందా, లాస్ట్ 24 గంటలు
ఆ రాత్రి దొరికాడు. ఆ రాత్రి అంతా ఆయనకి నిద్ర లేదు, దాహం, నీళ్లు లేవు, ఆహారం లేదు, మనశ్శాంతి లేదు. అప్పటికే సగం చచ్చిపోయాడు. ఎక్కడ గెత్సేమ అనే వనంలో ప్రార్థన చేస్తూ అక్కడికే సగం బ్లడ్ పోయింది ఆయనకి, రక్తములా చెమట కారిపోయింది. నిజంగా రక్తం వచ్చిందంటే కార్డియాలజిస్ట్, రక్తపు ప్రచరణ వ్యవస్థ మీద అధ్యయనం చేసిన వారిని అడగండి, బీపీ లెవెల్స్ ఎక్కువ అవుతేనట విస్తారముగా మనం టెన్షన్ అయిపోతే లాస్ట్కి వచ్చేది చెమట ఆరిపోయిన తర్వాత. వైద్యశాస్త్రం చెబుతుంది లాస్ట్ ఏమొస్తుందట తెలుసా? బ్లడ్ వచ్చేస్తుందట. అంత బీపీకి గురయ్యాడు ఆ రోజు యేసుక్రీస్తు. అక్కడే సగం ఎనర్జీ పోయింది, అక్కడికే ఆయన సగం జీవితంలో ఎనర్జీ అంతా పోగొట్టుకున్నాడు. నిద్ర లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు, కొరడ దెబ్బలు చిరిగిపోయి మాట్లాడకడదమ్ముడు. ఓయ్ కొరడ దెబ్బలు. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మురాను ఎత్తేశారు, ఊరిన పడి ఈడ్చుకుంటూ వెళుతున్నారు. అలా ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు అన్న సంగతి యోహాన సువార్తలో క్లియర్ మెన్షన్ ఉంటుంది మనకి. అలా ఎలుతూ ఎలుతూ ఉండగా గొలుగొత్తా అనబడే కొండకు వచ్చారు. కొండకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకు మెల్ గిబ్సన్ చనిపోలేదో, ఎందుకు ఆత్మహత్యలు చేసుకోకూడదో, ఎందుకు మన జీవితం మన కొరక కాదు ప్రభు కొరకే అన్న సంకేతం మనకి ఎలా అర్థమవుతుందో ఒక్కసారి ఈ మానవాళి కొరకు చనిపోయిన ఆ నీతిమంతుని ఒక్కసారి మీరు గమనించండి. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం నుండి, సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని అంగీ కుట్టు లేక పైనుండు యావత్తు నేయబడినది గనక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములు బాగా అబ్జర్వ్ చేయండి. సినిమాల్లో కనిపించినది బైబిల్లో మాత్రమే కనిపించేది ఏంటో చెప్పనా? క్రిస్టియన్ మూవీస్లో యేసుక్రీస్తుని నగ్నంగా సిలివేసేశారు, ఆయన వస్త్రములు తీసేశారట. అక్కడ ఒక పదం ఉంది, అంగీని కూడా తీసేశారట. అంగీ అంటే పై వస్త్రము అని అర్థం. వస్త్రాలు తీసేశారు, పై వస్త్రం అంటే మానమును కప్పుకునేది. పై వస్త్రము తీసేశారు, వస్త్రాలన్నీ తీశారు. ఒక విధముగా మాట్లాడుకుంటే ఆలోచించకుండా మాట్లాడుకోవాల్సిన పదం ఆయన నగ్నంగా ఉంచేశారన్నమాట. ఇది ఎంత సిగ్గుగా ఉంటుంది చెప్పండి. ఆయన ఎందుకు ఆ రోజు సిగ్గుతో ఉన్నాడు తెలుసా? ఒకరోజు ఆదాము అవ్వలు ఆ సిగ్గు తెచ్చారు, ఆది దంపతులు ఆ సిగ్గును తీసుకొచ్చారు. వస్త్రం లేని, వస్త్రమే అవసరం లేని దేహానికి కప్పుకోవడానికి సిగ్గును తెచ్చారు. ఆ సిగ్గును పోగొట్టడానికి మరలా ఆ జీవితాన్ని మనకివ్వడానికి మహనీయుడు ఈ బాధను మరలా మొదటి నుండి వస్తున్నాడు. వస్త్రములు తీసేసిన తర్వాత అక్కడ మంచి పదం వాడారు డాక్టర్ గారు, ఆయన పేరు లూకా. ఆయన ఏమని వాడుతున్నాడు చూడండి, 23వ అధ్యాయం లూకా సువార్త 35వ వచనం, ప్రజలు నిలవబడి చూచుచుండ్రి. ఆయన పొజిషన్ ఎలా ఉంది అప్పటికీ? అప్పటికే ఆవిరైపోతుంది జీవితం, అప్పటికే సిలువలో చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. ఇంకా బాధపడవలసిన విషయం ఏంటంటే ఆయన వస్త్రాలు లేకుండా దేహంతో నిలబెట్టేశారు. ప్రజలందరూ ఆయన ఏం చేస్తున్నారట? చూసుచుండ్రి.
వారు ఆయన వస్త్రములు పంచుకుంటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూస్తుండ్రు. మిగిలిన సువార్తలు మీరు ఇంటికెళ్ళి చదవండి. మిగిలిన స్త్రీలు దూరమున నిలబడి చూసిచుండ్రి. ఎందుకు మిగిలిన స్త్రీలు దూరమని నిలబడి చూసిచుండ్రి? ఇవన్నీ చదువుతున్నప్పుడు ఒక విధముగా చూస్తే ఒక నిండు పురుషుడు ఇలా అవమానింపబడడం సమాజంలో కరెక్ట్ కాదని అర్థమవుతుంది. అంతగా అవమానించేశారండి ఆయన్ని, బాధ పెట్టేశారు, వస్త్రాలు తీసేశారు. అంటే మీరు సరదాగా మీరు అబ్జర్వ్ చేయండి, స్కూల్కి సిరిగిపోయిన చొక్కా వేసుకెళ్ళమంటేనే మనకు చాలా సిగ్గుగా ఉంటుంది కదా. ఆఫీస్కి ఎక్కడో కాలు మీద చిన్నది సిరుగు కనిపించింది ప్యాంట్ పై అంటే వేసుకోవడానికి సిగ్గుపడతాం కదా మనం. సిరిగిన వస్త్రాలే మనం వేసుకోం, అది సిగ్గు. ఆ రోజు ఆయన వస్త్రాలు తీసి పడేశారు. సిరిగిన ఏదైనా మనం ధరించుకోవడానికి ఇష్టపడం. ఆ రోజు మన కొరకు వస్త్రాలు లేకుండా ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతున్నాడు. ఎందుకంత మౌనం ఆయనకి? ఎందుకంత మౌనాన్ని వ్యవహరించాడు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదే. ఆయన ఒక్కసారి ఊ అంటే సిలువ ఉండదు, సిలువ వేస్తున్నవాడు ఉండడు. అయినా ఎందుకు ఆయన మౌనం వ్యవహరించాడు? ఎందుకో తెలుసా? ఇట్లా జరుగుద్ది, ఇలా జరగాలి, ఈ మానవులకు నీతి వస్త్రం కప్పాలి అంటే నా వస్త్రాలు ఒకరోజు తీసేస్తారు అని తన భక్తుల ద్వారా ముందే వ్యక్తీకరించాడు. ఆ సాంగ్ నేమ్, ఒకసారి ఆ సాంగ్ మీరు అబ్జర్వ్ చేయండి, కీర్తన 22వ కీర్తన 18వ వచనం. నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చూసారా? నా వస్త్రమును వారు పంచుకుంటున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసుకుంటున్నారు. అంటే ఎంత కఠినంగా ఉన్నారో చూడండి రోమా పోలీసులు, మీకు అర్థమైపోవాలి. ఎంత కఠినంగా ఎవడు ఉండడేమో బహుశా. శవం మీద ఏవో ఏరుకున్నారని మనం చదువుకున్నాం, విన్నాం. వేలం ఏరుకుంటున్నారు తెలుసా? శవం మీద వస్త్రాలు ఏరుకుంటున్నారు. ఎందుకు ఆ వస్త్రాన్ని ఏరుకుంటున్నారంటే దాని అర్థం ఏంటో చెప్పనా? అది చేత్తో కుట్టింది, కుట్టింది కాదట, మరి నిలువుగా డిజైన్ చేయబడింది అది. ఆ వస్త్రాన్ని కూడా పోగొట్టకూడదు, వేస్ట్ చేయకూడదు అనుకున్నారు. వీళ్ళకి యేసు దేహము కన్నా దేనికి విలువనిచ్చారో తెలుసా? మాసిన వస్త్రానికి ఇచ్చారండి. ఆ వస్త్రానికి ఉన్న విలువ యేసుకు లేదు. ఆ రోజు ఎంత దారుణం! ఇదంతా చదువుతూ ఆ హోటల్ రూమ్లో ఏడుస్తున్నాడు ఎవరు? మర్చిపోకండి, మన అక్యూజ్డ్ ఎవరు? యోహాను కాదు, మెల్ గిబ్సన్. అక్యూజ్డ్ అంటే ఈ దర్యాప్తులో నేరస్తుడు. ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన అంటే, నేను చనిపోవడం కాదు, నా కొరకు ఒకరోజు ఒక వ్యక్తి చనిపోయాడు, అదే ఆయన బరువు. ఈ మాటల బరువు, ఏలి ఏలి అన్న మాట బరువు, దేవా దేవా నీవు నా చేయి విడిచితివా అన్న ఆ బరువు మనకు తెలియాలంటే ఆయన అందరి మధ్య ఉన్నప్పుడు మాట్లాడే మాట కాదు, ఆయన ఒంటరి గుండి మాట్లాడిన మాట. ఎంత ఒంటరి అయిపోయాడంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన ప్రార్థన కూడా రెస్పాండ్ రావట్లా, ఆయన ప్రార్థన కూడా సమాధానం రావట్లా. ఎక్కడ ప్రార్థన చేసినా వెంటనే జరిగిపోయేది. 5 రొట్లు వెంటనే గంపలు గంపలు నిండిపోయేవి. 2 చేపలు ఆకాశం వైపు ఎత్తి ఆయన ప్రార్థన చేస్తే వెంటనే రిజల్ట్. తండ్రికి మొరపెట్టి తండ్రికి ప్రార్థన చేసి అధికారపూర్వకంగా కళ్ళు ఇచ్చేవాడు, కాళ్ళు ఇచ్చేవాడు, వ్యాధులు నయం చేసేవాడు, దయ్యాలు వదిలించేవాడు. ఆయన ప్రార్థనకి వెంటనే సమాధానం పరలోకపు ప్రభుత్వం నుండి. ఇప్పుడు కేకలేస్తున్నాడు కానీ సమాధానం రావట్లా. ఇప్పటి వరకు శిష్యులు ఉన్నారు, ఇప్పటి వరకు వేల మంది ఉన్నారు, ఇప్పటి వరకు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఆయన చావు బతుకుల మధ్య ఒక్కడే ఉన్నాడు.
ఆ ఒక్కడు ఒంటరిగా చావుతో పోరాటం చేస్తున్నాడు. నలిగిపోయాడండి ఆ రోజు యేసుక్రీస్తు. మెడికల్ కాలేజీకి సంబంధించిన వారిని, మన ఇండియాలో ఉండకపోవచ్చు, అమెరికాకి సంబంధించిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆ చావు చాలా దారుణంగా ఉంటుందట. యేసుక్రీస్తు మరణం మీదే ఒక సాఫ్ట్వేర్ ఉంది వాళ్ళకి. యేసుక్రీస్తు మరణం మీదే ఒక అధ్యయనం ఉంది వాళ్ళకి. సిలువ మరణం ఎలా చనిపోతారో తెలుసా ఖైదీలు? ఒక కాలు మీద ఒక కాలు బట్టి మ్రేకు దగ్గొడతారు. ఈ చేతికి ఒక మేకేసి ఆ చేతికి ఒక మేకేసి లాగి టైట్గా టైట్ చేసి మేకులు వేస్తారు, మూడు మేకులు. ఈ మేకుల మీదే ఈ 70 కేజీల బరువు ఉన్న ఆకారం నిలబడాలి. పోనీ అదేమన్నా ఏమన్నా నిలబడడానికి ఒక మెట్టులా ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. ఒక నిలువు కొయ్యి మీద, ఒక అడ్డు కొయ్యి మీద, అటొక చెయ్యి ఇటొక చెయ్యి, ఒక చిన్న చిన్న నిలబడ్డానికి ఏదో పొజిషన్, ఆ టో ఆనుకోవడానికి దాని మీదకి ఏటవాలుగా కాళ్ళు పెట్టి మేకను కొట్టేస్తారు. ఈ ఎముకలు మధ్య ఎముక కదులుతున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా పొజిషను? అది వర్ణించలేము. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటుంది మనకి. ముళ్ళు తీయకుండా అలా నడిచామనుకోండి నడవలేము మనం, కాలు పూర్తిగా ఆనలేము. ముళ్ళు మనలో అలానే ఉందనుకోండి అది ఒకసారి తీయకుండా నడవండి, ఆ బాధ ఎలా ఉంటుందో. ముళ్ళుకే ఇలా ఉంటే అక్కడ ముళ్ళు కాదు మేకులు. ఆ రోజు ఆ మేకు మీద నిలబడ్డాడండి ఆయన. మెడికల్లో అధ్యయనం చేశారు. ఆ ఖైదీ ఎలా చనిపోతాడంటే తెలుసా? వాళ్ళ పొజిషన్ మీరు అబ్జర్వ్ చేయండి బైబిల్లో. చనిపోయాడో లేదో తెలుసుకోవడానికి ఆయనకి టెస్ట్ చేయడానికి బల్లెమిచ్చి పొడుస్తారు. మిగిలిన వారిని అక్కడ ఆయుధాలు తీసి వారి మోకాళ్ళు పగలగొట్టారు. ఎందుకు మోకాళ్ళు పగలగొట్టారు? మోకాళ్ళే పగల చావడానికి మోకాళ్ళు ఎందుకు పగల కొట్టాలి? బల్లెంతో పడొచ్చు కదా. అదే అదే మనకు తెలియాలి. మోకాళ్ళు ఎందుకు పగల కొడతారు తెలుసా? ఆ ఖైదీ ఎలా చనిపోతే చావు బతుకుల మధ్య ఊగిసలాటండి. సిలువ అంటే భయం. ఊరికన్నా భయం ఊరేలే. ఊరే వేసేసారనుకోండి ఒకసారి అయిపోదు, ఒక 2 నిమిషాల్లో ఎగిరిపోతే టైట్ అయిపోయి మొత్తం. కానీ ఊరికన్నా భయంకరమైంది. 2-3 రోజులు అలా ఏలాడుతూనే చచ్చిపోవాలి. ఎలా జరుగుద్దంటే ఒకే కాలు మీద నిలబడినప్పుడు పొజిషన్ ఇలా ఉన్నప్పుడు బాడీ అంత ఈ 70 కేజీల బాడీ వి షేప్లోకి వచ్చేస్తుంది. లోపల ఊపిరితిత్తులు ఉంటాయి చూసారా? ఈ ఊపిరితిత్తులకి గాలి అందాలి అంటే బెండ్ అవుతే గాలి ఆడదు. మీరు శ్వాసను గమనించుకోండి. బెండ్ అయి ఉన్నప్పుడు శ్వాస అంత ఉండదు, కూర్చున్నప్పుడు శ్వాస అంత అందదు మనకు. అందుకే నిటారుగా కూర్చోమంటారు డాక్టర్, నిలబడమంటారు. అలా నిలబడినప్పుడు తెరుచుకుంటే గాలి కావలసినంత లోపలికి వెళుతుంది. ఈ 70 కేజీల ఆకారం అలా నిలబడి ఉండలేదండి, ఎందుకంటే ఒక కాలు మీద ఉంది కదా పొజిషను. తట్టుకోలేక ఎక్కువ టైం నిలబడలేక ఆ బాడీ కొంచెం ఇలా బెండ్ అవుద్ది మోకాళ్ళ మీద. ఇలా ఉన్న బాడీ ఒకసారి ఇలా బెండ్ అవుద్ది. బెండ్ అయిన తర్వాత అలా మోకాళ్ళ మీద ఉంటే ఈ ఊపిరితిత్తులు ముడుచుకుంటే కనుక మరలా బ్రీతింగ్ అవ్వదు. మరలా బ్రీతింగ్ తీసుకోవడానికి బాడీ ఏమవుద్దో తెలుసా? మరలా పొజిషన్ పైకి తీసుకుంటుంది. ఇలా గాలి తీసుకోవడానికి మరలా రెస్ట్ తీసుకోవడానికి, మరలా గాలి తీసుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి ఇలా ఊగిసలాట జరుగుద్ది. ఈ కాలు కానీ నిటారుగా పైకి తీయలేదనుకోండి బ్రీతింగ్ అవ్వకుండా చచ్చిపోతారు. అందుకే ఖైదీలను ఎలా చంపేవారో తెలుసా? వీడికి బ్రీతింగ్ అవ్వకుండా చచ్చిపోవాలంటే మోకాళ్ళ మీద కొడితే లెగిసే పొజిషన్ ఉండదు. అందుకు మోకాళ్ళు ఎరగొట్టేసేవారు అన్నమాట. యేసు ఇలా ఊగిసలాట జరిగేస్తున్నాడు, పైకి కిందకి పైకి కిందకి ఊపిరందక. మన కొరకే తెలుసావండి, మన కొరకే. ఆ రోజు ఆయనకు ఊపిరాడలేదు తెలుసు. ఊపిరాడనంత పాపాలు చేసామండి మనం. ఊపిరాడకుండా చేసాం దైవానికి మనం. నేను ఎందుకు మారాలని మొండి ప్రశ్న అడిగితే ఈ త్యాగం చూడవయ్యా. ఎవరి కొరకు చనిపోయాడు అనుకుంటున్నావా? ఆయన నీ నా కొరకే.
ఆయన బాధపడుతున్నప్పుడు అంత మౌనాన్ని ఎందుకు ఆహ్వరించాడు? ఇలా నలిగిపోతూ ఊగిసలాట ఆడుతున్నప్పుడు ఈ చిన్న చిన్న బాధలతో పాటు ఇంకా బాధ ఏంటో తెలుసా? దారిని పోయి ప్రతి ఒక్కడు వచ్చి పెద్దల సభ 70 మంది ఉంటారు, మోసే నియమిస్తారు కదా 70 మందిని, దాని పేరు సమాజ మందిరం అంటారు దాన్ని. ఆ పెద్దల సభ నుండి పనిగట్టుకుని వచ్చి ఆ మనుషులందరూ, నువ్వు పెద్ద రాజు అని చెప్పుకున్నావు కదా, నిన్ను రక్షించుకుని ఆ ఇద్దరిని కూడా రక్షించు, నిన్ను నువ్వు కాపాడుకొని మిగిలిన వారిని కాపాడించు అండి. ఎంత హేళన చూడండి, ఎలాగా చంపేశారు కదా మీరు, ఎలాగా ఏలగట్టేశారు ఆయన్ని. అయినా చాలదన్నట్టు మరలా ఇంకేం చేస్తానో, సూటిపోటి మాటలతో అక్కడ క్లియర్గా ఉంటుంది, తలలూపుచు మాట్లాడారట, తలలూపుచు. తలూపడం ఎంత ఎట్టకారంగా ఉంటుందో చూడండి, తల ఊపుచు మాట్లాడి, తలలు ఊపుచు, నన్ను రక్షించుకో, నువ్వేదో కబుర్లు చెప్పావు కదా దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానని, ఏదో కబుర్లు చెప్పావు కదా దేవుని కుమారుని దేవుణ్ణి అని, దేవాలయాన్ని నిలబెట్టడం కాదు నిన్ను నువ్వు నిలబెట్టి అప్పుడు మమ్మల్ని కాపాడు చెప్పని తలలు ఊపుతూ మాట్లాడారట. ఇవన్నీ ఆయన చుట్టూ ఉన్నాయండి. నమ్ముకున్నవారు పోయారు, నమ్ముకున్న శిష్యులు పోయారు, నమ్ముకున్న వారందరూ దూరం అయిపోయారు, ఆకలి లేదు, నిద్ర లేదు, కొరడాలతో తన ఈపుని చీరేశారు, మరువైన మ్రానుని మోసుకొచ్చాడు, ఆ పర్వతం ఎక్కాడు, ఇక చాలదన్నట్టు వస్త్రాలన్నీ తీసేశారు. ఆ వస్త్రాలు తీసేసి ఏలన చేస్తూ ఇప్పుడు అంటున్నారు, నీ పొజిషన్ ఏంటో తెలుసా, రాజు అన్నావు కదా ఇది నీ పొజిషన్ అన్నారు. ఇవేమీ పట్టించుకోవట్లేదండి. అప్పుడు ఆయన, అప్పటికే బాడీలో ఉన్న వాటర్ అంతా అయిపోద్ది కదా, ఆ వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత ఆయనకి దప్పిక, దాహం వేసింది. ఆ దాహం వేసినప్పుడట మీరు అబ్జర్వ్ చేయండి, సిరకును అనగానే ఒక బ్రష్లా ఉంటుంది అన్నమాట, ఆలివ్ కొమ్మ, అది మెత్తని బ్రష్ ఎలా ఉంటుందో స్పాంజీ అంటారు చూసారా, స్పాంజీ ఇలా ముంచామనుకోండి వాటర్ ఎలా పీచుకుంటుందో అలాగ మెత్తగా ఒక స్పాంజీలో ఉన్న దాన్ని తీసుకొచ్చారు, దాని పేరు సిరక. అలా ముంచి మరి సిలువు మీద ఉన్నవాడికి తీసుకెళ్ళి గ్లాస్ తేవరు కదా, అది పెడితే దాని నుండి పీచుకుని తాగాలన్నమాట. అలా ముంచారు, వాళ్ళు ఇచ్చింది ఏంటో తెలుసా, వాటర్ కాదు. సిలువు వేయబడిన వారికి అక్కడ వాటర్ ఎవరు, మరి మద్యం ఇస్తారు. మన భాషలో మాట్లాడుకోవాలంటే బ్రాందీ అంటావో, ఇస్కీ అంటావో, రమ్ అంటావో, జిన్ అంటావో, బ్లాక్ డాగ్ అంటావో, వైట్ డాగ్ అంటావో, నీ ఇష్టం. ఏ పేరు పెడతారో తాగేవాడికి బాగా అర్థం అవుద్ది, బీర్ అంటావో, సీర్ అంటావో. ఆ మద్యం ఇస్తారండి. దాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా, నిల్వ చేసి అలా నిల్వ చేసిన ద్రాక్ష రసంలో కొన్ని పాళ్ళు కలుపుతారు. ఇప్పుడు అదంతా వివరించడానికి టైం సరిపోదు. అలా పాలు కలిపిన దాన్ని, ఆ ద్రాక్షరసాన్ని నిల్వ చేసి కలిపిన దాన్ని, దాని పేరు ఏంటంటే సేదు ద్రాక్షరసం, అంటే మద్యము అని అర్థం. సేదు ద్రాక్షరసం, మంచి ద్రాక్షరసం, చేదు ద్రాక్ష. ఈ చేదు రసాన్ని ఆయనకి ఇచ్చారు. ఎందుకు చేదు రసం ఇస్తున్నారో సిలువు మీద ఉన్న వారికి, ముద్దాయిలకి అంటే, ఆ లోకంలో అప్పటికి ఒక లోకనీతి ఉంది. ఏంటి ఆ లోకనీతి అంటే, ఆ లోకనీతి సొలొమోను గ్రంథం అని మనం పిలుస్తామే, దాని పేరు సామెతలు అంటామే, ఆ సామెతల్లో ఒక సూక్తం ఉంది. ఏంటి ఆ లోకనీతి? సామెతల గ్రంథం ఒకసారి చూడాలి మీరు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం. ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గలవారికి ద్రాక్షరసం. రెండు పదాలు వచ్చాయి చూడండి అక్కడ. ఏంటి ప్రాణం పోచున్న వానికి మంది అండి, మద్యం మెడిసిన్ కాదు ఇది. ఈ మందులు అనుకుంటారు మీరు, అదొక అక్కడ ఉంది కదా, అది కాదు, ఆ మందులు కాదు, డ్రింకింగ్ కిక్కు. ఎందుకది? ఎందుకంటే ప్రాణం పోయే వ్యాధులతో బాధలుతో ఉన్నవానికి ఆ రోజుల నుండి ఉన్న చిట్కా ఏంటంటే, పూర్వం నుండి
తాగేసాం అనుకోండి బాధలు పోతాయరా అంటారు చూసారా, అది ఆ రోజు నుంచి ఉంది గిరాకీ పదం. బాగా బాధ ఎక్కువైపోయినాడు, బాధపడుతున్నావా, నిన్ను మైమర్పించేది ఒకటి ఉంది వస్తావా అంటాడు. ఏంటది? గుడుంబాను. గుడుంబ అంటే తెలుసు కదా సారా. ఏదో ఒకటి తాగేసి వీళ్ళ బాధలంట పోవడానికట, నాకు ఒక స్నేహితురాలు ఉంది అంటారు, దాని పేరేంటి? గుడుంబ పాక లేకపోతే షెడ్డు. ఈ బాధలన్నీ పోగొట్టుకోవడానికి మనుషులు చేసే ఆ రోజు నుంచి నీతిహీనమైన మార్గం ఏంటంటే, దేహంలో నా బాధను కప్పేసుకోవడానికి మద్యం తాగుతారట. తాగమని సజెషన్ ఉంది ఇక్కడ, ఒక తల్లి చేస్తుంది సజెషన్ రాజుకి, రాజు తల్లి. ఆ తల్లి ఏమంటుందంటే, ప్రాణం పోతున్న వానికి మద్యం ఇవ్వండి. అందుకే ఇప్పుడు ప్రాణం పోతున్న ఖైదీలకి ఏమిస్తారు? మద్యం ఇస్తారన్నమాట. యేసుకు కూడా ఏమిచ్చారో తెలుసా? రోజు మద్యం ఇచ్చారు. ఆ టైంలో నువ్వు నేనైతే ఏంటంటారు, దాని పేర్లు ఏంటారు, క్వార్టర్ నైంటీలు హాఫ్లు ఏవి ఉంటాయి కదా, మొత్తం సీసలు వేసిపోద్ది రోజు. ఆయన ఏం చేశాడు తెలుసా? సిరకను పట్టుకునేసరికి దాని టేస్ట్ చూశాడు. టేస్ట్ అంటే ఒక గుటకేసాడు అనుకోకండి, ఆ స్మెల్లు ఆ రుచి చూసేసరికి అర్థమైపోయింది ఇది మద్యము అని. వెంటనే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? చావనైనా చస్తాను కానీ నా తండ్రి అయిన దేవునికి వ్యతిరేకముగా ఈ మద్యము తాగి నేను చచ్చిపోను. తాగుతూ తాగుతూ చచ్చిపోతున్నాడు గుర్తెట్టుకోవాలి. తాగుతూ తాగుతూ చస్తున్న ఈ శవాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళందరికీ బుద్ధి రావాలి. నీ తాగుడు నిన్ను చంపడానికి కాదు, నీ తాగుడు నీకు ఇముకతను లేదా ముక్తినివ్వడానికి కాదు, నిన్ను మరింత దేవునికి దూరం చేయడానికి, దైవ విలువలను నీకు దూరం చేసి పాడేయడానికి దుష్టుడు చేసిన ఎత్తుగడ కార్యములో ఒక కార్యం ఇది. ఆ రోజు యేసుకే మద్యం ఇచ్చింది ఈ లోకం. చేదు రాక్షరసం ఆయనకి ఇచ్చేసరికి సిరకును చూసి వెంటనే ఆయన త్రాగలేదట. సిరకును కూడా నోటి దాకా ఎందుకు రాణించాడు తెలుసా? లేఖనము నెరవేరినట్లు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వచనం. చేదు కలిపిన అంటే ద్రాక్ష రసంలో కలుపుతారు కొన్ని పాళ్ళు, అవి చేదు అంటారు. ఆ కలిపిన ద్రాక్ష రసము ఆయనకు త్రాగనిచ్చరు కాని ఆయన దాని రుచి చూసి తాగనొల్లకపోయెను. ఏం చేశాడట? దాని రుచి చూసి తాగనొల్లకపోయాను. ఎందుకు తాగలేదు ఆయన? బాధలు అనుభవించాలి కానీ ఆ బాధలు పోగొట్టుకోవడానికి ఇలా చెడు మార్గాలు ఎత్తుక్కోకూడదు. ఓ సాంగ్ చూద్దరు కానీ, యువకులు ఎలా చెడిపోతున్నారు ఈ మధ్య, యువకులు ఎలా చెడిపోతున్నారు తెలుసా? చదువులు చదవలేక, మరి చదవకపోతే మానేయచ్చు కదా, డాడీ నాకు స్టడీ ఇంట్రెస్ట్ లేదు, నేను ఏదో ఒక పని చేసుకుంటాను, ఏదో ఇలా ఉంటాను అని చెప్పాలి కదా. ఇక్కడ ఇది తగ్గలేక, అక్కడ అది భరించలేక మధ్యలో ఇలా అలవాటు అయ్యే చెడు అలవాట్లు ఏంటో తెలుసా? డ్రగ్ అడిక్ట్ అయిపోతున్నారు. గంజాయి అని, కొకైన్ అని, ఇంజెక్షన్స్ అని, స్పిరిట్ అని, ఇలా ఎన్నో సిజరింగ్ చేస్తుంటారు చూసారా. స్త్రీలకు సిజరింగ్ చేసినప్పుడు అది ఇంజెక్షన్ ఇస్తారు నొప్పి రాకుండా. శవాలం కోస్తున్నప్పుడు బ్లడ్ స్టక్ అవ్వడానికి అది ఏదో మందు ఉంటుంది, నాకు గుర్తులేదు, అది కూడా చాలా స్మెల్ వస్తుంది. అది కూడా ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు స్టూడెంట్స్ అండి, ఆ ఇంజెక్షన్ చేసుకుని ఆ మత్తుని కాల్చుకొని పీల్చేస్తారు. ఎందుకు ఇలా చేస్తున్నారు తెలుసు? ఒకడేమో ప్రేమ పోయిందని ఒకడు, ఒకడేమో చదవలేకపోతున్నాను అని ఒకడు, మరొకడేమో నా ఇంట్లో నాకు ఫ్రీడమ్ లేదని ఒకడు, ఇలా ఎన్నో రకరకాల కారణాలు చెప్పేవారు. ఇంకా అడ్వాన్స్ అయిపోయి యూనిఫామ్లో ఉండి, అబ్జర్వ్ చేయండి, యూనిఫామ్ ఎప్పుడైనా తాగితే ఊరికి దూరంగా పోయి దొంగసారిన చీకట్లో ఉండి తాగేసి వచ్చేవారు. ఇప్పుడు యూనిఫామ్లో బ్యాగ్స్ తగిలించుకుని అందరు కనబడేలా ఇలా సీసా పైకెత్తి తాగడం ఇప్పుడు స్టైల్. ఈ మధ్య ఒక ఐపీఎస్ ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఒక ఎస్పీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమని తెలుసు? ఒకరు చచ్చిపోయాడు, దారుణంగా ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారంటే ఇప్పుడు స్టైల్గా తాగడం, ఇప్పుడు తాగడం పబ్లిక్గా తాగడం స్టైలు. మరలా ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలు ఆడపిల్లల కొరకు చనిపోవడం కూడా స్టైల్ అట.
ఇటు పోవడం కూడా స్టైలే, చచ్చిపోవడం. ఇంకా అప్పుడేం స్టైల్ ఉంటుంది? స్టైల్ ఏముంటుంది ఇంకా ఉంటుందా? అంత చీకటి తప్ప. ఏమైనా స్టైల్ కొట్టాలంటే బతుకున్నప్పుడు కొట్టాలి. ఇటు పోవడానికి కూడా స్టైలు, నాశనం అయిపోవడానికి స్టైల్. ఎంతగా దిగజారిపోతారంటే అండి, మీరు అబ్జర్వ్ చేసుకునే మీ పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటాయి. ఇది గ్రామీణం కదండి, పట్టణంలో ఉన్నంత ఉండదు అనుకోకండి. గ్రామాలే బాగా జరిగిపోతున్నాయి ఇప్పుడు, ఎందుకంటే సినిమాలన్నీ గ్రామాల మీద కదా వస్తున్నాయి. హై స్కూల్ నుంచి ఎలా చెడిపోవాలో నేర్పిస్తున్నారు. స్కూల్ పిల్లలండి, స్కూల్ పిల్లలు, స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ భయంకరమైన డ్రగ్స్కి అలవాటు పడ్డారు. అదొక షార్ట్ ఫిల్మ్, ఒక కేస్ స్టడీని స్టడీ చేసి ఆ కేసుకి దాన్ని ఒక మూవీ, షార్ట్ మూవీ తీస్తే ఆ మూవీకి ఆవేదనతో యువతను చూసి బాధపడిన కొందరు డిజైన్ చేశారు ఈ సాంగ్ని. అది రియల్గా ఇప్పుడు సమాజంలో జరుగుతుంది. ఈ మధ్య మహమ్మారి, ఈ భయంకరమైనది, ఈ ప్రజలు మోయలేని కాడి, ఈ ప్రజలు భరించలేని కష్టాలని, చివరికి వాళ్ళు సుఖాన్ని ఎదుక్కోవడానికి వాళ్ళు ఎదుక్కునే దారే మద్యానికి అలవాటు పడ్డా. మీ పిల్లలు ఉంటే జాగ్రత్త, ఒకసారి చూడండి ఎంత దారుణంగా జరుగుద్దో. ఎందుకో చెప్పనా, ఇది తాగుతున్నప్పుడు చాలా కిక్ ఉంటుంది, తాగుతున్నప్పుడు చాలా ఎనర్జీ ఉంటుంది, చివరికి ఒకరోజు బ్లడ్ కక్కుకొని చచ్చిపోతారు. ఎందుకంటే లోనున్న అంతర అవయవాలన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి. ఎలా చచ్చిపోయాడు చూడండి, ఖాళీ ఇవన్నీ పోయి. ఒకసారి ప్లే చేద్దాం. అదేదో దృశ్యం అనుకోకండి, మన పిల్లలు జాగ్రత్త. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త. మనల్ని నమ్ముకొని, మనల్ని నమ్మి తల్లిదండ్రులు మనల్ని బయటికి పంపిస్తారు. చెడు అలవాట్లు మనకు ఎలా అలవాటు అవుతాయో తెలుసా? పర్వాలేదు లేరా, ఎవరికి చెప్పలే అంటారు. సిగరెట్ కాస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించు, మీ నాన్న నీకు పాకెట్ మనీ ఎందుకు ఇచ్చాడో తెలుసా? సిగరెట్లు కొనుక్కుంటావని కాదు, చక్క చదువుకొని తన ఆశలను శిఖరాల మీద నిలబెడతావని. మరి మనం సిగరెట్లకి, బ్రాందీలకి, బీర్లకి రకరకాల ఆటకు ఖర్చు పెట్టి చివరికి తల్లిదండ్రులను ఆశను ఆవిరి చేయడమే కాదు, ఒకరోజు వీడే అర్ధాంతరంగా ఆవిరై చచ్చిపోతాడు. మిమ్మల్ని ఎన్ని కళలు చుట్టూ పెంచుకుంటారో తెలుసా తల్లిదండ్రులు? ఎన్ని కళలతో మీరు పుట్టినప్పుడు పెంచుకుంటారో తెలుసా? అవన్నీ ఈరోజు శవమైపోయాయంటే అలా ఏమైపోవాలండి? వాళ్ళకి పాడిపెట్టాల్సిన వా నువ్వే ముందే నీకు పాడిపెట్టాల్సిన పరిస్థితి వస్తుందంటే బతుకున్న శవాలను చేస్తున్నావు తల్లిదండ్రులని. ఇక మృద్ధు, ఇక నడి వయస్సులో ఉన్నవారు, మధ్యం తాగేవారు. ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం తల్లిని వదిలేసింది, తండ్రిని వదిలేసింది, అన్నదమ్ముడిని వదిలేసింది, చెల్లెల్ని వదిలేసింది, అందరినీ వదిలి నువ్వే దిక్కనుకుని వచ్చేసింది. ఈరోజు తాగుతూ తనను ఏదిస్తూ చివరికి తన ఆలన పాలన కూడా పట్టించుకోకుండా, తిందో లేదో కూడా పట్టించుకోకుండా, ఇంటిలో ఉన్నది పట్టుకెళ్ళి అమ్మి మరీ తాగేస్తున్నావంటే నువ్వు కూడా వాళ్ళని బతికొండగానే చంపేస్తున్నావు. నీ పిల్లలు రేపు అలా తయారవుతారు ఖచ్చితంగా. ఎందుకు తాగుతున్నావురా అంటే ఈ అప్పులు నేను భరించలేకపోతున్నాను, ఎందుకు తాగుతున్నావురా అంటే ఈ చదువులు నేను భరించలేకపోతున్నాను, ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్పి కారణం. చివరికి వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? ఇది తాగితే మాకు ఉపశమనం అంటారు. యేసును చూడండి అయ్యా, లోకనీతి ప్రకారం చావుకు దగ్గరలో ఉన్నవానికి మద్యం ఇవ్వండి అన్నారు. చావులో అన్నా తలదించాడు, కానీ మద్యం ముందైనా తలదించలేదు. ఇలా ఆయన జీవితంలో అన్నీ జరుగుతున్నాయి, ఎన్నో జరిగిపోతున్నాయి. ఈ నలిగిపోతున్నాడు శిష్యులు లేరు, వేల మంది ఆయన అద్భుతాలు అనుభవించిన వారు లేరు. అనేక రకాలుగా ఆయన చూస్తున్నప్పుడు ఒంటరిగా ఒక్కడిగా బాధను అనుభవిస్తూ ఈయనకి వినిపించిన ఒకే ఒక్క కేక శతాధిపతికి, దేవా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని. శతాధిపతి మారాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇప్పుడు చెప్పనది రేపు చెప్తాను. ఆయన సీనియరు, చాలా సీనియర్ శతాధిపతి. ఆయన ఉద్యోగంలో, ఆయన సీనియారిటీలో ఎప్పుడూ ఎలాంటి కేసు ఆయన చూడలేదు.
అరే ఎంతో మంది నేరస్తులను చంపేశాం ఈ గొలుగతా మీద, ఎంతో మందిని ఒంటరి చావుగా ఏలాడదీసి పడేశాం, ఎన్నో చావు కేకలు విన్నాం మనం, ఇంత క్రూరంగా మన వస్త్రాలు కూడా పనిచేసుకున్నాం. కానీ ఈ మనుషుడు ఏంటి ఇలా కేకలేస్తున్నాడు? ఎలా కేకలేస్తున్నాడు? అప్పటి వరకు సైనికులందరూ వేసిన కేకలు ఏంటో తెలుసా? అయ్యో నా చెయ్యి నొప్పిని నేను భరించలేకపోతున్నానే, నన్ను విడిపించండి, నా చెయ్యి నన్ను బాధిస్తుంది, నా కాళ్ళు నా ప్రాణాన్ని తీస్తున్న ఆ నొప్పి నుండి నాకు విమోచన ప్రసాదించండి అని చుట్టూ ఉన్న సైనికులకి ముందు అరిచారు ఎంతరో ఖైదీలు. ఈ ఎండలో మేము ఉండలేకపోతున్నాం, ఈ పక్షులు దాడిని మేము భరించలేకపోతున్నాం, మమ్మల్ని దించండి, మమ్మల్ని కాపాడండి కాపాడండి అని కేకలేసిన వారిని చూసాం. కానీ ఈయన కేక మాత్రం ఎప్పుడు మేము వెళ్ళాం. ఈ కేక ఎలా ఉందో తెలిస్తే నా చెయ్యి నొప్పి వస్తుంది, నా కాళ్ళు బాధను నేను భరించలేకపోతున్నాను, ఈపు మీద గాయాలు నేను భరించలేకపోతున్నాను, ఈ సిగ్గును ఈ మాటల్ని నేను భరించలేకపోతున్నాను అని అనలా. మరి ఆయనకున్న ఒకే ఒక్క బాధ ఏంటో తెలుసా? దేవా, నువ్వు కూడా నా చెయ్యి వదిలేసావా? వీటన్నిటికన్నా నాకు ఎక్కువ బాధ ఏంటంటే తండ్రి, నువ్వు నా చెయ్యి వదిలావు, వీటన్నిటికన్నా ఇదే నాకు బాధ అన్నాడు. ఆ మాటేనండి శతాధిపతిని కదిలించేసింది. ఆ మాటకే కదిలిపోయాడు. ఎందరో చూసాం తమ కొరకు ఏడ్చేవారిని, ఎందరో ఖైదీలను చూసాం కుటుంబం కొరకు ఏడ్చేవారిని, ఎందరో ఖైదీలను చూసాం గాయాల కొరకు ఏడ్చేవారిని. ఇతడేంటి, నా తండ్రి నా చెయ్యి ఇడిచాడని ఏడుస్తున్నాడు. ఇప్పటికే చాలామంది వదిలేశారు కదా ఈయన్ని, మళ్ళీ ప్రత్యేకంగా ఈ డైలాగ్ ఏంటి అనుకున్నాడు. చూస్తున్నాడు తీక్షణంగా, అదిరిపోయాడు. ఆ అదిరిపోయిన వాడు చివరికి మారిపోయాడు. ఎలా మారిపోయాడో, ఎందుకు మారిపోయాడో, మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అది చదువుతున్న వారే మారిపోతే ఆ రోజు ఆ గొలుగుతా కొండ మీద ఉన్న ఈ శతాధిపతి ఎందుకు మారడో, మారకుండా ఎందుకు ఉండలేడో రేపు మాట్లాడదాం. త్వరగా రండి మీరందరూ, రేపు ఇదే సంగతిని మీరు ఇన్వాల్వ్ అయ్యి చూడండి. మనసున్న ఎవరైనా మారాల్సినదే. ప్రశ్నగా మిగిలిపోకూడదు, ఎందుకు యేసు నా కొరకు చనిపోయాడు, నేనెందుకు చనిపోకూడదు. అన్ని బాధల మధ్య, అన్ని కేకల మధ్య, అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య మద్యం కూడా తాగకుండా ఆకలి దప్పులతో దాహంతో సిలువ మీద వేలాడిన ఈ యేసు నా కొరకు ఎందుకు చనిపోయాడు? ఆ చివరి అధ్యాయాల దర్యాప్తు రేపు కొనసాగిద్దాం. మీ స్నేహితులను తీసుకురండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ మొదటి రోజు కొన్ని సంగతులు విలువైనవి మీరు అందించారు తండ్రి. ఇంత బాధకు మా రక్షకుడు గురి కావడం కేవలం మా కొరకు అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అన్ని బాధల కన్నా, భయంకరమైన శ్రమల కన్నా ఆయన ఎక్కువ బాధ గురైనది మీకు ఆయనకి పెరిగిన దూరం. ఆ దూరాన్ని భరించలేకే ఆయన మాట్లాడిన మాట, నీవు నువ్వు నా చేయి విడిచితివా దేవా, ఆ మాట ఆయనది కాదు తండ్రి, మాది. మా పక్షమున అగాధములో ఆయన కూరుకుపోతున్నాడని మాకు అర్థమవుతుంది. నీ బాధను చదువుతుంటేనే ఇలా ఉంటే తండ్రి, ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందు జరిగింది ఇది. మీరెంతగా బాధపడ్డారో, ఆ బాధను చూసిన వారు ఎలా కదిలిపోయారో, ఇప్పటికీ ప్రపంచం ఎలా కదలాల్సిన అవసరం ఉందో మరొక్కసారి రేపు కూడా మాతో మాట్లాడండి. అనుకూలమైన సమయమునివ్వండి, జ్ఞానమును అనుగ్రహించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి మదిలో ఈ మాటలను రగల్చండి, మీ ఆత్మచేత మండించండి, అనేక మందిని కదిలింప చేయండి తండ్రి. మళ్ళా పాపం చేయాలి అంటే ఈ దృశ్యం మా కళ్ళ ముందు తిరిగేలా మా కళ్ళ ముందు ఈ దృశ్యాన్ని ఉంచండి తండ్రి. ఇంత త్యాగం మా కొరకా తండ్రి? మేము భరించలేనిది, మేము అనుభవించలేనిది, మేము చేయలేనిది మీ కుమారుని ద్వారా జరిగించి
ఇంత త్యాగం మీరు జరిగించినందుకు వందనాల తండ్రి. మీ కుమారుని ద్వారా ఈ త్యాగాన్ని, ఇంత ప్రపంచానికి బాహాటపు సాక్ష్యాన్ని మీ కుమారునికి జరిగించి మీరు అనుభవించిన ఆ బాధను మా కళ్ళ ముందు నిలబెడుతున్నందుకు ఏ విధముగా మేము కృతజ్ఞతలు తెలియచేయగలము తండ్రి. విన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి వారి జీవితాల్లో ఉన్న మీకును వారికున్న అగాధాన్ని మీ కుమారుని ద్వారా మరింతగా పూర్తి చేయండి. దగ్గరికి జరిగే మనసును అనుగ్రహించండి. వేదిక మీద ఉన్న సేవకుల్ని జ్ఞాపకం చేసుకుని వారి సంఘాలను దీవించండి, కాపాడండి. మరింత పరసంబంధమైన జ్ఞానంతో వారి సంఘాలను అభివృద్ధిపరచండి. ఆరోగ్యంతో సంఘాన్ని నిలబెట్టండి తండ్రి. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క సహోదరుడిని, సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబాల్లో ఉన్న చీకటి కోణాలన్నీ తొలగింపబడి వారి శ్రమలను జయించే శక్తిని వారికి అనుగ్రహించండి. వాటి వెనక మీ చిత్తాన్ని వారికి నేర్పించండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లో, వారి పనుల్లో మీ కృపను, మీ కాపుదలను మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, రేపు అనుకూలమైన సమయమును, జ్ఞానమును మాకు ఇస్తారని ఎదురు చూస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చిన్నగా ఒక చిన్న వీడియో 5 మినిట్స్ ఒక దృశ్యం ఆపేసారా? ఒక రేపు చూద్దాం, త్వరగా రండి. సెలవు.